మనబడి నాడు నేడు కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పలు ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ హరికరణ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో తరగతి గదులు, ఫర్నిచర్, వంటశాల, త్రాగునీరు, టాయిలెట్స్, వాల్ పెయింటింగ్స్, గ్రంథాలయం, డిజిటల్ క్లాస్ రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. నియోజకవర్గంలో పాఠశాల అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయని, త్వరలో మనబడి నాడు నేడు రెండో విడత భాగం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని, ఇప్పటికే జిల్లాలోని నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేసిన పాఠశాలలను పరిశీలించి ఆ నివేదికను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పంపుతున్నామని ఆయన తెలిపారు. నాడు నేడు రెండో విడత కార్యక్రమం 16 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ జిల్లా నుండి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి పర్యటన సమాచారం వెలువడితే జిల్లా నుండి రెండు ప్రాంతాలు గుర్తించామని, అందులో ఒకటి రంపచోడవరం ట్రైబల్ ఏరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపిక చేశామని, మరొకటి కోనసీమలోని పి గన్నవరం నియోజకవర్గంలో పాఠశాలను ఎంపిక చేశామని తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, అమలాపురం ఆర్డీఓ ఎస్వీఎస్ వసంతరాయుడు అధికారులు పాల్గొన్నారు.